మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. శివుడికి ఇద్దరు భార్యలు అనేది చాలా మంది హిందువులు భావిస్తారు. మొదటి భార్య సతీ, దక్షుడి కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరుడు ముందు వివాహం చేసుకున్నాడు. దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఒక్క ఈశ్వరుని తప్ప సమస్త దేవతలను, మునులను, గంధర్వులను ఆహ్వానిస్తాడు. అల్లుడైన పరమేశ్వరునికి ఆహ్వానించకుండా అవమానించడంతో సతీదేవి తన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శివుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి యాగం జరుగుతున్న చోటికి వెళ్ళి యజ్ఞగుండంలోనే ఆహుతవుతుంది. సతీ మరణవార్త విన్న శివుడు ఆగ్రహంతో దక్షుడి శిరస్సు ఖండిస్తాడు. సతీ వియోగం నుంచి తేరుకోవడానికి మహాశివుడికి చాలా ఏళ్లు పట్టింది. ఆమెను తలచుకుంటూ ధ్యానంలో మునిగిపోయాడు. శివుడి తపస్సుకు దేవతలంతా ఆందోళన చెందారు. మొత్తం జీవరాశులు ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఎలాగైనా పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటకు రప్పించడానికి ప్రయత్నించారు. అగ్నికి ఆహుతైన సతీ హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మిస్తుంది. శివుడిని భర్తగా పొందాలని పార్వతి చాలా ఏళ్ళు ఆరాధిస్తూ తపస్సు చేసింది. కొన్నేళ్ల తర్వాత శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. అందుకే శివుడికి ఇద్దరే భార్యలు అనుకుంటారు. కానీ పరమేశ్వరుడికి నలుగురు భార్యలు. వారే స్త్రీ శక్తి చిహ్నాలైన పార్వతి, ఉమ, దుర్గా, కాళి. ఈ నలుగురి దేవతల్లో ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకత. కాళి భయంకర రూపంలో ఉండే కాళీమాత హింసకు ప్రతిరూపంగా పేర్కొంటారు. మరణానికి కూడా సంకేతం. ఉమ మాతృత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. దయ, కరుణ, జాలి, శ్రద్ధ, ఓర్పు, సున్నిత స్వభావం గల మహిళగా పురాణాల్లో పేర్కొన్నారు.